మధ్య స్థితం విశ్వం విశ్వం మధ్య స్థితో గురు గురు విశ్వం తస్మై శ్రీ గురు నమ ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ గురుమాతకు నమస్వమాంజలు అలాగే పిఎంసి ఛానల్ నిర్ అందరికీ కూడా వందనములు నా పేరు సుజాత నేను జడ్పీ గర్ల్స్ హై స్కూల్ వెంకటగిరి నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నాను ఫస్ట్ ఈ ధ్యానంలోకి నేను ఆగస్టు పదిన ఎంటర్ కావడం జరిగింది మా పక్కనే ఒక పిరమిడ్ ఉంది సుభాష్ పిరమిడ్ అనేసి దాని నిర్వాహకులు వచ్చి లక్ష్మి చెంచుకృష్ణయ్య సో ఆ లక్ష్మి మేడం గారు ఆగస్టు తొమ్మిది ఈవినింగ్ మా ఇంటికి వచ్చి మేడం ఇలా మేడం అందు అక్క అక్క అంటుంటారు అక్క రేపటి నుంచి ఇలా మేము అఖండ ధ్యానం చేయాలనుకుంటున్నాము నలభై ఎనిమిది రోజులు నీకు ఏ టైం అయినా పర్వాలేదక్క వస్తారా అని అడిగారు ఎప్పుడైతే అఖండ అనే మాట వినగానే వెంటనే నాకెందుకో సరే అనేసి ఏ టైంలో అయితే బాగుంటుంది నీ ఇష్టం అక్క నీకే టైం అయినా పర్లేదు అన్నది సరే నాకు వీలుండే టైం అంటూ నేను ఈవినింగ్ త్రీ టు ఫైవ్ అయితే ఆ టైంలో కొంచెం రెస్ట్ టైం కదా అప్పుడైతే వెళ్ళొచ్చులే అనేసి ఆ టైం సెలెక్ట్ చేసు చెప్పాను ఆ తర్వాత నేను ఆగస్టు పదిన ధ్యానానికి వెళ్ళాను పిరమిడ్ మా పక్కనే వాళ్ళు వెళ్ళగానే ఆ రోజు ఆ రెండు రోజులు ఏమనుకున్నానంటే వన్ అవర్ వన్ అవర్ చేస్తాను ఆ తర్వాత పిరమిడ్లోకి ధ్యానం చేస్తే ఎక్కువ ఎనర్జీ అనే మాట విని కానీ ఎందుకో ఇంకా కొంచెం టైం పెంచుకుంటే బాగుండు అని చెప్పి నెక్స్ట్ డే నుంచి నేను టూ అవర్స్ ధ్యానం చేయటము ప్రారంభించాను అయితే దీనికి మా ఇంట్లో మా హస్బెండ్ కూడా నీకు ధ్యానం అయితేనే మేలు ఇంట్లో ఉంటే ఎప్పుడూ పనులు చేస్తూనే ఉంటావు అక్కడికి వెళ్ళినా నీకు రెండు గంటలు రెస్ట్ అనేది దొరుకుతుంది అని తను కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారన్నమాట ధ్యానానికి వచ్చిన రాకముందు నాలో చాలా ఇరిటేషన్ అన్నమాట కోపము అసహనము ఇలాంటి నాకుణాలు అన్నీ ఉండేవి ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నాలో వెళ్ళిపోయినాయి మా వారే అంటుంటారు ఏంటి నీ ముఖంలో ఇంత అసలు ఎప్పుడు నవ్వు అనేది ఉండేది లేదు ఇప్పుడు బాగా నవ్వుతూ అందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నావు అని మా వారే అంటూ ఉంటారు ఆ తర్వాత ధ్యానంలోకి అంటే రాకముందు నాకు నేను సాయిబాబా భక్తురాలని ఎయిటీ సిక్స్ నుంచి అంటే థర్టీ ఫోర్ ఇయర్స్గా నాకు బాబా గుడికి వెళ్ళటము స సత్సంగాలకి వేయటము అలాగే పారాయణలో పాల్గొనడం ఇలా చేస్తూ ఉండే ఎప్పుడైతే ఈ కరోనా టైం వచ్చిందో ఆ కరోనా టైంలో బా గుడి క్లోజ్ చేసేశారు క్లోజ్ చేసి నాకు ఆ గుళ్ళోకి ఎవరిని అలౌ చేయట్లేదు కదా అప్పుడు నాకు చాలా బాధ అనిపి అరే మనం వెళ్ళలేకపోతున్నామే వారం వారం వెళ్ళి పారాయణ చేసేవాళ్ళము వన్ అవర్ అరే వెళ్ళలేకపోతున్నామే అనేటువంటి బాధ ఉండింది ఆ బాధ అంటే బాబానే ఇలా కల్పించాడేమో నాకు ఈ అవకాశం కల్పించాడేమో ఇలా పిరమిడ్లో ధ్యానం చేసేటువంటి అవకాశం అని ఉంది సో రాగా పిరమిడ్ వచ్చిన పిరమిడ్లోకి వచ్చిన రెండో రోజు మొదటి రోజునే నాకు బాబా ధ్యానంలో కనిపించారు ఆ ధ్యానంలో ఏడు ద్వారాలు తెరుచుకుంటూ పోయి ఏడో ద్వారంలో లక్ష్మీనారాయణలో ఫోటో అక్కడ కనిపించింది అన్నమాట అంటే పత్రిజీ మాస్టరు ఆ మేడం గారేనే మనకి సా బాబా ద్వారా ఇలా బాబా మనకి ఇలా కల్పించాడేమో అవకాశము అనేటువంటి ఒక ఊహ అనేది నాలో వచ్చింది ఆ తర్వాత అంటే పారాయణ చేసేటప్పుడు బాబా నా గురువు ఎవరు గురువు ఎవరు అని నేను అడుగుతూ ఉండే అంటే పారాయణ చేస్తే స్వప్నంలో గురువు లేదా మీకు ఎవరు అనేది తెలుస్తుంది అంటూ ఉండేవాళ్ళు నేను ఇన్నిసార్లు పారాయణ చేస్తున్నాను కదా నాకు గురువు ఎవరు అనేది తెలియట్లేదే అనుకుంటుంటే మళ్ళా ఇట్లా పిరమిడ్ ధ్యానంలోనే బాబా పత్రిజీ మాస్టర్ ఎదురెదురుగా కూర్చున్నారు మధ్యలో నేను ఉన్నానన్నమాట అన్నమాట అయితే నాకైతే మీద ధ్యానానికి ఇట్లా అనేది ఏం లేదు వాళ్ళిద్దరూ ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు సో అంతే అన్నమాట అదొక అనుభవం వచ్చింది సో అప్పటి నుంచి నేనేమో ఓహో మన మాస్టరు మన పత్రిజీ గారేనేమో మనకి మాస్టారు అనేటువంటి సంకల్పం నాకు కలిగింది తర్వాత ఆ ధ్యానం మొదటి రోజు అయితే అస్సలు నాకు వచ్చిన పిరమిడ్లోకి వచ్చిన మొదటి రోజు నాకు నేను అస్సలు నిద్ర పట్టలేదు ఆ నైట్ అంతా కూడా అంటే పిఎంసి ఛానల్ గురించి అప్పుడే నాకు ఆ రోజు నాకు తెలిసింది వెళ్ళి పిఎంసి ఛానల్లోకి అయితే ఎన్ని వస్తున్నాయంటే అన్ని ఏది అర్థం అంటే కంటిన్యూస్గా అది పోతూనే ఉందన్నమాట ఎప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మా ఇంట్లో నీకేమన్నా పిచ్చి కొడుతుందేమో పిచ్చి వచ్చేసినట్టుంది అని కూడా అంటూ ఉండేవారు అయితే ఆ పిరమిడ్స్ పిఎంసి ఛానల్ వల్ల కూడా నేను చాలా నేర్చుకోలేను మాస్టర్ అంటారు నో హర్రీ నో వరీ నో వేస్ట్ ఆఫ్ టైం మొన్నే చూస్తారు నిన్న కాదు జస్ట్ మొన్న మాస్టర్ మనం పితాం భత్రిజీ మాస్టర్ చెప్తున్నారు అసలు అంటే నేను కొంచెము అరే మనకు ధ్యానం ఎక్కువ టైం చేయలేకపోతున్నామే పెద్దగా అనేటువంటి వరీస్ ఉంటాడా ఎప్పుడైతే ఆ మాట వినగానే ఓకే నో హరీ నో వరీ నో వేస్ట్ ఆఫ్ టైం కొంచెం టైము గ్యా గ్యాప్ వచ్చినా కూడా నో హరీ నో వరి నో వేస్ట్ ఆఫ్ టైం అని ఎప్పుడైతే పత్రి సార్ చెప్పారో ఓహో ఇంక నాకే కొంచెం ఖాళీ దొరికినా కూడా కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది సపోజ్ మనం ఏదైనా బ్యాంకుకు ఎక్కడికో వెళ్ళాము కొంచెం క్యూ ఎక్కువ ఉంది ఆ టైంలో ఏం చేసుకోవచ్చు మనం కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోవచ్చు సార్ మన ఆ ఇంటికి రెస్ట్ ఉన్నామండి సరే నా మాస్టర్ గారిని చూస్తూ ఉంటే అసలు ఎన్ని నేర్చుకోవాలో అనిపిస్తూ ఉంటుంది నేను వచ్చింది చాలా తక్కువ అంటే టూ మంత్స్ అవుతుందన్నమాట ఆగస్టు పదిన నేను ఈ ధ్యానంలోకి అయ్యాను ఆ రోజే నేను డిసైడ్ అయిపోయాను శాఖాహారిగా మారిపోవాలని ఆ రోజు నుంచి నేను అంటే ముందు కూడా నాకు కొంచెము నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం లేదు దాంతో ఎప్పుడు ఎలా మానాలా ఇది అనుకుంటూ ఉన్నాను సో ఇదొక అవకాశం అయిపోయింది ఉంది కాబట్టి ఈజీగా నేను శాఖాహారిగా మారాను సో ఇంట్లో వాళ్ళని కూడా మెల్లగా మా ఆ మాస్టర్ గారే వాళ్ళ మనసును మార్చాలని నేను సంకల్పం చేసుకుంటూ ఉంటాను అలాగే మాస్టర్ గారి మీద నాకు ఏదో ఒక కవిత రాస్తే బాగుండు అంటే బాబా ఇది చూస్తూ ఉంటాను కదా నేను అట్లా ఒక చిన్న ఒక ఫోర్ లైన్స్ రాయాలనిపించింది అది నా మనసులో మెలిగింది రాశాను సో అవి చెప్తాను చూ పరమం పవిత్రం బ్రహ్మర్షి పితాజీ సందేశం పరమం విచిత్రం బ్రహ్మర్షి ఆనాపాన సతీ సంకల్పం పరమం విచిత్రం బ్రహ్మర్షి ఆనాపానా సతీ సంకల్పం పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదానం బ్రహ్మర్షి సంకల్పం యథమాశ్రయామే సో ఈ ఎందుకు నాకు మనసుకి అలా అనిపించింది సో నేను పెట్టుకున్నాను అవి చిన్న చిన్నవి నాకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ధ్యానంలోకి వచ్చిన కొన్ని కాళ్ళు నొప్పులు ఉన్నవి ఉన్నవి చిన్న కీళ్ళ నొప్పులు అలాంటివి చిన్న చిన్న నొప్పులు కూడా తగ్గిపోయాయి నేను ఆ తర్వాత పాఠశాలలో ఖాళీ టైంలో మా ఉపాధ్యాయులకి కూర్చొని అందరము ఎంత టైం వీలుంటే ఎంత టైము మెడిటేషన్ అందరం కూడా చేస్తూ ఉంటాము తర్వాత ఈ జూమ్ సెషన్స్ అంటే నేను ఇక్కడ పిరమిడ్ ఛానల్కి మెడి మెడిటేషన్కి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ మెసేజ్లు చూస్తే టైం ఉన్నప్పుడంతా కూడా జూమ్ సెషన్స్ కూడా నేను చూస్తూ ఉంటాను ఈ మా వెంకటగిరి పిరమిడ్ మాస్టర్స్ చెప్పిన జూన్ సెషన్స్ అందరం మన లోకల్ కదా వీళ్ళు అన్నట్టు అన్నీ చూశాను తర్వాత మిగతా కూడా అసలు చూస్తూ ఉంటే ఏదో ఎంత జ్ఞానాన్ని మనం పొందుతున్నామో ఎందుకు ఇన్ని రోజులు మనం మిస్ అయ్యామా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది తర్వాత వచ్చి నేను ఈ లాక్డౌన్ టైంలో రెండు పుస్తకాలు చదివాను రహస్యం సీక్రెట్ అనేటి నెక్స్ట్ మన ఆరోగ్యం మన చేతుల్లో సో ఇప్పుడు ప్రజెంట్ ఒక యోగి ఆత్మకథ అనే బుక్ కూడా స్టార్ట్ చేశాను అంతకుముందు నాకు బుక్ రీడింగ్ అంత అలవట్లేదు సో ఈ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో అప్పటి నుంచి దానికి కూడా టైం కలిపి అంతకుముందు అంతా టైం లేదు టైం లేదు అనుకునేదాన్ని అలాంటిది ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చానో సో ఇప్పుడు అన్నీ కూడా టైంకి అన్ని పనులు ఇంట్లో టైంకి అయిపోతాయి రెండు గంటలు ధ్యానం చేసుకునేదానికి పెరిమిడ్లో ధ్యానం చేసుకునే అంత టైం నాకు దొరికింది అవకాశము అలాగే ఇంట్లో వన్ అవర్ అంటే ఈ నలభై ఎనిమిది రోజులు అఖండ ధ్యానంలోను మూడు గంటలు నేను ధ్యానం చేస్తాను ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎప్పుడైతే అఖండ ధ్యానం అయిపోయిందన్నప్పుడు మళ్ళీ కొంచెం తగ్గిపోయింది రోజు వన్ అవర్ స్టార్ట్ చేస్తున్నాను అయితే కంటిన్యూషన్ అయితే జరుగుతూనే ఉంది కానీ వదలటం లేదు అండ్ ప్రతి ఒక్కరూ కూడా అంటే యద్భావం తద్భవతి అన్నారు అలాగే గీతలో మన శ్రీకృష్ణ పరమాత్మ ఏ ఉంటాడు ఉద్దరే ఆత్మనాత్మానం అన్నాడు అంటే ఎవరి ఆత్మను వాళ్ళరే ధరించుకోవాలి ఎవరి భావం ఎలా ఉంటుందో అలా అంటే మన మనస్సుని మనము ఆలోచనలు వస్తూ ఉంటాయి వచ్చేటువంటి ఆలోచనల్ని మనము కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు కంట్రోల్ అవుతుంది మన శ్వాస మీద ధ్యాస అని మనం ఎప్పుడైతే మనం మరచుతామో అప్పుడు మన ఆలోచనలు కూడా వేరే వైపుకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే మన మనస్సుని మనము ఆధీనంలో ఉంచుకోవాలి మన ఆధీనంలో ఉండాలి అప్పుడే మనము దేన్నైనా సాధించగలము సో థింక్ పాజిటివ్ ఏది వచ్చినా కూడా నాకే ఎందుకు జరుగుతుంది ఇలా మిగతా వాళ్ళే ఎందుకు జరగలేదు అనుకుండా ప్రతిదీ కూడా మన మంచికే అనే దృక్పథం మనం తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ పిరమిడ్ ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే మన ప్రపంచం అంతా కూడా అందరూ కూడా ధ్యానంలో పాల్గొని శాకాహారులుగా మారితే మన ప్రపంచం లోక కళ్యాణానికి మనమంతా కృషి చేసిన వాళ్ళం అవుతాము థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫర్ పిఎంసి ఛానల్